చేసే ప్రేమ ఆరాధన, ఎండిన మోడుకు చిగురులు తొడిగి స్నేహ ఆరాధన. ఆరాధన ఇది ఆరాధన, ఆరాధన ఇది ఆరాధన. వేరొకరిని చేరింది చేరువలో కూడా ఒక దూరం పెరిగింది. కమ్మని తొలివలపు కలలాగా కరిగింది. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది. ఎందుకు జరిగిందో అది ఎవరికి తెలిసింది? ఈ ప్రశ్నకు బదులేది చీకటిలో నా దారిని చూపేది ఆరాధన, చింతలలో నా చేరువ చేసే హృదయ ఆరాధన. రెండు మనసులను ఒక్కటి చేసే ప్రేమ ఆరాధన, ఎండిన మోడుకు చిగురులు తొడిగి స్నేహ ఆరాధన. సరేరా, వాళ్ళు ప్రేమించుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ నువ్వు అన్నదే గనక నిజమైతే నీ కూతురు నా కొడుకు ప్రేమించుకుంటే దాంట్లో తప్పేంట్రా? నా కొడుకు ఏం తక్కువరా? చిన్నప్పటి నుంచి వాడు నీ కళ్ళ ముందే పెరిగాడు. వాడు ఎలాంటి వాడో నీకు తెలీదా? నా కొడుక్కి చదువు ఉంది, సంస్కారం ఉంది, అంతకన్నా మించి పెద్దలంటే గౌరవం ఉంది. తల్లిదండ్రుల్ని ఎదిరించైనా ఒకరికి సహాయం చేయాలని, మరొకరి జీవితాన్ని నిలబెట్టాలనే మంచి మనసు, పట్టుదల ఉన్నాయి. అవి ఉన్నాయి కాబట్టే నువ్వు నేను ఒప్పుకోమని తెలిసినా ప్రదీప్కి కావ్యకి పెళ్లి చేశాడు. ఒకరి లైఫ్ బాగుండాలని తపన పడ్డవాడు నీ కూతురు లైఫ్ గురించి ఇంకెంత ఆలోచిస్తాడో అర్థం కాలేదురా నీకు? ఒరే, ఒక్క మాట చెప్పరా, నీ కూతురికి నా కొడుకు కన్నా మంచి అల్లుడిని తీసుకురాగలవురా నువ్వు? చెప్పరా? నువ్వు నేను 30 ఏళ్ల నుంచి ఫ్రెండ్స్ అని మనం గొప్పగా చెప్పుకోవడం తప్ప మన ఫ్రెండ్షిప్ని ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్గా మార్చుకుందామని మనం ఎప్పుడైనా ఆలోచించామా? మనకి రాని ఆలోచన మన పిల్లలకు వచ్చినందుకు మనం సంతోషించాలరా? నాకు తెలియకుండా మన అమ్మాయికి పెళ్లి చూపులు చూస్తున్నారేంటండి అని అడిగావు, కానీ వరుణ్ణి మన అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేద్దామండి అని నువ్వు ఎప్పుడైనా నాకు చెప్పావా? చిన్నప్పుడు వాళ్ళమ్మ వరుణ్ణి కొడితే చంకనెత్తుకుని ఆడించావు, గోరుముద్దలు తినిపించావు. అలా నువ్వు ఆడించిన వాడే మన ఇంటికి అల్లుడైతే బాగుంటుందని నీకెప్పుడూ అనిపించలేదా? నీకు నిజం తెలిసి నాకు చెప్పలేదే అని ఆవేశపడ్డానే కానీ నీలాగా నేను ఆలోచించలేకపోయినందుకు సిగ్గుపడుతున్నానురా. నేను సిగ్గుపడుతున్నానురా, సారీ. ఏమ్మా, వాడిది నల్ల కోటు, నాది కాకీ డ్రెస్సు. చట్టాల గురించి, సెక్షన్ల గురించి ఆలోచించడం తప్ప మాకు తీరుకున్నదు. నువ్వైనా ఈ విషయం మాకు చెప్పాలిగా. నేను కుట్టిన గౌన్లు వేసుకున్న వీణ, చీర కట్టుకుని నా ఇంటికే కోడలుగా రావాలన్న ఆలోచన నాకు రాలేదన్నయ్యా.
అందుకే నేను సిగ్గుపడుతున్నాను. మా చెల్లెలు సిగ్గుపడుతుంది, మేమిద్దరము సిగ్గుపడుతున్నాం. నువ్వు సిగ్గుపడవా? నేనెందుకు సిగ్గుపడాలండి? పద్ధతి ప్రకారం మీ చెల్లెలుగారు మన ఇంటికి వచ్చి వాళ్ళ అబ్బాయికి మన అమ్మాయి నిమ్మని అడగాలి, అప్పుడు మన అమ్మాయి సిగ్గుపడాలి. అది పద్ధతి. పద్ధతుల గురించి తెలుసుకోవడానికి నేనేమైనా 10 పెళ్లిళ్ళు చేసి 6 తేరిపోయానా? పద్ధతులే తెలియనప్పుడు నా కూతుర్ని పద్ధతిగా చూసుకుంటావు అని గ్యారంటీ ఏమిటి? నీకు తెలుసు కాబట్టి అత్తగాని ఎలా చూసుకోవాలో నువ్వే నీ కూతురికి నేర్పించి పంపించు. నేను ఆల్రెడీ నేర్పించాను. పెళ్ళాన్ని ఎలా పూల్లో పెట్టి చూసుకోవాలో నువ్వే నీ కొడుకు నేర్పించు. అబ్బబ్బబ్బబ్బా, మళ్ళీ స్టార్ట్ చేశారా మీ గొడవ? కాసేపు సైలెంట్ గా ఉంటారా? వాళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉంటారా? 10 మర్డర్లు చేసిన వాళ్ళని బోన్లో నిలబెట్టి నిజం చెప్పించొచ్చు, కానీ వీళ్ళిద్దరిని కంట్రోల్ చేయడం మన వల్ల కాదు. అది కూడా నిజమేరా? అరే, వీణని ప్రేమిస్తున్నట్టు మా వారు నాకు చెప్పలేదు. మరి నీకెలా తెలిసిందిరా? మీ అమ్మాయి ఏమైనా నీకు చెప్పిందా? నీ కొడుకు నీకు చెప్పినప్పుడు నా కూతురు నాకెలా చెప్తుందిరా? అది పాయింటే. మరి వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నట్టు నీకెలా తెలిసింది? నాకు తెలియడం ఏంట్రా, ఊరంతా తెలిసింది. ఆహా, అంటే ఊరందరికీ తెలిసిన విషయం మనకు చెప్పకుండా దాచిపెట్టారంటే వాళ్ళు మనల్ని ఫూల్సింగ్ చేశారా? మనం కూడా వాళ్ళని ఫూల్స్ చేయాల్సిందే. ఎస్ రా, వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తున్నట్టు నిశ్చితార్థం రోజు వరకు వాళ్ళకి మనం చెప్పకూడదు. అదే కరెక్ట్. వాళ్ళకి సరైన పనిష్మెంట్ చేస్తారా? ఓం గణానంత్వా గణపతిగం భవామహ. రే వరుణ్, ఇటిక్కడికి రా, దర్శనానికి అటు వెళ్ళాలిగా. తెలుసు, నిన్ను గుడికి తీసుకొచ్చింది దర్శనానికి కాదు, మాట్లాడడానికి. ఏం మాట్లాడాలి? కూర్చో, చెప్తా రా. రే, గుడికొచ్చే వాళ్ళందరూ చాలా హ్యాపీ మూడ్తో ప్లెజెంట్ గా అనిపిస్తారు. నువ్వేంట్రా బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ కంపెనీ కస్టమర్ లాగా అలా సీరియస్ గా కూర్చున్నావు? నిన్ను చూడ్డానికి వచ్చిన పెళ్లి కొడుకుతో మనం ప్రేమించుకుంటున్నామని మళ్ళీ ఎందుకు అబద్ధం చెప్పావు? ఈ మాట ఇంటి దగ్గర అడగచ్చు, ఫోన్లో అడగచ్చు, రోడ్డు మీద అడగచ్చు, లేదా కాలేజీలో అడగచ్చు. ఈ విషయం అడగడానికి ఏదో నీకు భక్తి పొంగిపోతున్నట్టు గుడికి తీసుకొచ్చి అడగాల? జోకులతో సీరియస్గా అడుగుతున్నాను, ఎందుకు చెప్పావు? పెళ్లి ఇష్టం లేదని డైరెక్ట్గా మీ నాన్నకి చెప్తే సరిపోతుందిగా. చెప్తే వినర్రా. నీ పెళ్లి తప్పించుకోవడానికి మనం లవ్ చేసుకుంటున్నామని వచ్చిన వాళ్ళందరితోనూ చెప్తున్నావు. సారీ వరుణ్, ఇంకెప్పుడు అలా చెప్పను. అబ్బా, సారీ అన్నాను కదా. జరగకూడని ఏదైనా జరిగితే నువ్వు చెప్పే సారీలు జరిగిన తప్పని సరిదిద్దలు వినా. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయండిరా, ప్రామిస్. సరే, పద దేవుని దర్శనం చేసుకుందాం. దేవుడు దర్శనానికి వచ్చినప్పుడు కూడా ఒంటరిగా వచ్చే అదృష్టం నాకు లేదా? మీకేం జరిగినా మీ నాన్నగారు తట్టుకోలేరండి, అందుకే మమ్మల్ని తోడించి పంపించారు. సరే, ప్రదక్షిణలు చేద్దాం పద. నువ్వు పీకిన క్లాస్ కి ప్రదక్షిణాలు చేసి మూడు పోయింది, నువ్వెళ్ళు. రావీనా? అబ్బా, ఊరికే ఫోర్స్ చేయకు వరుణ్, నువ్వెళ్ళు. నిన్ను ఎవడు చేసుకుంటాడా గాని వాడి పని అంతే. సరే, నువ్వెళ్ళు, వెళ్ళు. ఇక్కడి వరకు వచ్చారు కదా, లోపలికి కూడా రావాలా? దేవుడికి దండం పెట్టుకున్న 2 నిమిషాలైనా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా? మేము ఇక్కడే ఉంటాం, మీరు లోపలికి వెళ్ళిరండి. ఎరా, ప్రదక్షిణాలు అయ్యాయా? ఆగు. Thank you.
కొంచెం చూసుకున్నాడు అండి. చాలా థ్యాంక్స్ అండి. పవిడిపాళ్ళ గోత్రం. పవిడిపాళ్ళ గోత్రం భవస్య మేఘన మేఘనాధనామధేయస్యాం సకుటుంబస్యా సమాధాన. ఏంట్రా ఆ అమ్మాయికి సైట్ పడుతున్నావా? ఓహో, లవ్ ఎట్ ఫస్ట్ సైటా? అదేం లేదు, దేవుని దండ పెట్టుకో. అలాంటవేంట్రా, ఫిగర్ అయితే సూపర్ గా ఉంది. నీ వైపు కూడా చూస్తుంది, ఆలోచిస్తావెందుకు? ప్రొసీడ్ అయిపో. అలా అయితే ఆ అమ్మాయి వైపు ఎందుకు చూస్తున్నారా? ఏదో ఊరికి బాగుంది కదా అని. సైట్ కొట్టడం అంటే అదేరా మరి? అలాంటిది ఏం లేదు, నువ్వు ఎక్కడికో వెళ్ళిపో. ఆ అమ్మాయి ఇంత డైరెక్ట్ గా నిన్ను చూస్తుంటే నువ్వెందుకురా భయపడ్డావు? వెళ్ళి మాట్లాడు. నాకు అలాంటి ఒపీనియన్ లేదని చెప్తున్నాను కదా. అంత వద్దులే గాని. ఏ, ఆ అమ్మాయి నీకు నచ్చలేదా? చాలా బాగుంది. అంత నచ్చినప్పుడు నీలాగా ఎవడు ముద్దపప్పులా కూర్చోడ్రా? నీ ప్లేస్ లో ఇంకొకడుంటే ఈ పాటికి బయోడేటా మొత్తం కనిపెట్టేసుండేవాడు. ఆ అమ్మాయి నిన్ను చూస్తూనే వెళ్ళిపోతుందిరా, పోనీ నేను వెళ్ళి నీ తరపు మాట్లాడమంటావా? నీకు మెంట్లా వరుణ్, అమ్మాయి ఏమైనా అనుకుంటే? ఏమనుకుంటుందో వెళ్ళి మాట్లాడితే కదరా తెలుసది. ఉండు, నేను వెళ్ళి మాట్లాడేస్తా. ఏయ్ వీణా, వద్దు, ఆగు, పోరా. ఏం మాట్లాడుతుందో ఏమో, ఇది నన్ను ఇరికించేసేలా ఉంది. హలో, హాయ్. హాయ్. ఇంతకు ముందు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తోంది. అవునా, మీ పేరేంటి? వీణ. మీ పేరు? నా పేరు మేఘన. మేఘన, పేరు మేఘన అయినా మీరు మాత్రం చందమామలా అందంగా ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. ఏం మాట్లాడుతుంది? చెప్పడం మర్చిపోయాను. ఏంటి? మీ స్మైల్ సూపర్. థ్యాంక్ యూ. సరే, వస్తాను. బాయ్. బాయ్. ఏం చెప్పావే? నువ్వు ఆ అమ్మాయిని లైక్ చేస్తున్నావు అని చెప్పేశాను రా. ఆ అమ్మాయి కూడా నువ్వంటే ఇష్టమేనట, అందుకే నీ వైపు చూస్తున్నానని చెప్పింది. ఇప్పుడు మ్యాటర్ క్లియర్ చేసేసాను కాబట్టి వెళ్ళు. వెళ్ళరా, వెళ్ళి డైరెక్ట్ గా మాట్లాడు. అరే, వెళ్ళరా. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను. నీ స్కెచ్లు ఎలా ఉంటాయో నాకు తెలియదా? నీ గురించి తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళకి పెట్టు చెవులో పువ్వు. అరే, నిజంగానే నీ గురించి చెప్పాను రా. మరి అంత వద్దులే గాని, పదమ్మా వెళ్దాం. పో. ఎక్స్క్యూజ్ మీ, కుంకుమ పెట్టుకోండి. ఆ
నన్ను కింద పడకుండా కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అండి. అందుకే ఈ కుంకుమ పెట్టుకోండి. వస్తానండి, బాయ్. మీ నాన్నగారు ఫోన్ చేశారు, మీ పూజ అయిందా? అనుకోకుండా బాగా జరిగింది. వెళ్దాం పదండి. వస్తాను. బాయ్ బాయ్ బాయ్. ఏంట్రా, నేనే నిన్ను ఫోన్ చేద్దాం అనుకుంటే నువ్వే నన్ను ఫోన్ చేస్తున్నావా? ఏంటి నేనా? అంతొద్దు నాన్నా. ఆ అమ్మాయి నీ దగ్గరకు వచ్చి పొట్టిచ్చిందంటే ఆ అమ్మాయి నీకు ఇంతకు ముందే తెలిసి ఉండాలి. ఆహా, ఆల్రెడీ ట్రాక్ కూడా రన్ చేస్తున్నావు అన్నమాట. అంత లేదమ్మా, నేను యోగి రూమ్ కి వెళ్తున్నప్పుడు ఒకటి సార్లు చూశాను అంతే. అంతకు మించి మా ఇద్దరి మధ్య ఏమీ లేదు. ఆ అమ్మాయి ఎవరనుకున్నావు? వారి కనకరెడ్డి కూతురు. ఆ అమ్మాయి విషయంలో ఏదైనా ఎక్స్ట్రా చేస్తే నువ్వు గొడవ చేయడానికి నేనుండనమ్మా. తిరుగు. పర్లేదురా, ఆ అమ్మాయి చిన్న కుంకుమ బానే ఉంది. వరుణ్, సత్యం, గంట కూడా మోగింది. మంచిది, గుళ్ళో గంట కాకుండా ఇంకేం మోగుతుంది? పద. ఓకే ఓకే, యూ క్యారీ ఆన్. ఎటు వెళుతున్నాటు నువ్వే, మనసెటు చూస్తే అటు నువ్వే, ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. బిందు, ఏంటమ్మా ఇవన్నీ? నీకెందుకమ్మా, నేను చూసుకుంటాను, నువ్వెళ్ళి చదువుకో. పక్కింటావిడ బ్లౌజులు అర్జెంటుగా ఇవ్వాలన్నావు కదమ్మా, ఇవి ఐరన్ చేసేసి చదువుకుంటా. నువ్వు ఈ పనులన్నీ చేస్తే నీ చదువు డిస్టర్బ్ కాదు? దేని పని దాందే అమ్మా, రోజంతా ఎవరు చదువుకుంటూ కూర్చోరు? ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పడానికి, సినిమాలు చూడడానికి, వేస్ట్ చేసే టైంని నీకు హెల్ప్ చేయడానికి ఉపయోగిస్తున్నాను. ఏం కాదులే అమ్మా. పిచ్చి పిల్ల. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. అమ్మా, మీ కంపెనీ నుంచి ఓనర్ గారు వచ్చారు. రండి కూర్చోండి. చిన్నమ్మాయి కదూ, చాలా పెద్దదైంది. పెద్దమ్మాయి లేదా? ఏదో పనుందని బయటికెళ్ళిందండి. ఓహో. బిందు, ఏంటమ్మా? షాప్కెళ్ళి ఏమైనా బిస్కెట్స్, కూల్ డ్రింక్ తీసుకురా. సరేనమ్మా. నేనొచ్చానని మీ అమ్మాయిని బయటికి పంపించావా? నేను నీ కోసం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా అనుకున్నాను. అలా ఉన్నావేంటి? మాట్లాడు పద్మ. నిన్ను చూడటం కోసం ఎన్ని పనులు వదులుకొని వచ్చానో తెలుసా? ఇంటికి ఎందుకు వచ్చారు?